9 భారతీయ భాషల్లో దాదాపు 80 చిత్రాలు నిర్మించిన వ్యక్తి అట్లూరి కోడచంద్ర గారు. ఆయన ఎంతోమంది సినీ కళాకారుల్ని అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసినట్టే మురళీమోహన్ గారు నట స్వర్ణోత్సవం ఇటీవల జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆ కార్యక్రమం చేసేటువంటి అట్టూరి పూర్ణచంద్రరావు గారు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా సంతోషం కోసం ఓ ఇంటర్వ్యూ మీకోసం. నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కదా, సంవత్సరాలు ఏదో 65 సంవత్సరాలు చిత్రపరిశ్రమలో ఎదురయ్యి 20 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమ చాలా దూరంగా ఉన్న నన్ను ఎంతో అభిమానంతో మీరు మీ సంతోషం మ్యాగజైన్ ద్వారా నన్ను మళ్ళీ పిలిచి ఆప్యాయంతో నాకు ఇంటర్వ్యూ చేసి మళ్ళీ చిత్ర పరిశ్రమలో ఉన్న అందరికీ నేను ఇంకా ఉన్నాను అని నిరూపించడం కోసంగా మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ చాలా 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 సంతోషం సురేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఉన్నాను కదా సార్, మీరంటే ఇన్స్పిరేషన్ సార్ అందరికీ, మీరు చాలా మందికి మార్గదర్శకం, అంత అందుకోసం నేను ఇంటర్వ్యూ చేస్తాను అనుకోవచ్చు 100%. ప్లస్ మీకు నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది, అది 20 సంవత్సరాల క్రితం వెంకి సినిమా డిస్ట్రిబ్యూట్ వెస్ట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఆ రకంగా మీలో కూడా నేను మీ ద్వారా అప్పుడు భాగస్వామైనందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఆ రోజు థ్యాంక్ యూ సార్. నేను ఇలాగా జెన్యున్ గా నేను ఎంతో మంది నేను దాదాపు నేను 80 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, ఫస్ట్ కూడా చేశాను, అన్ని చేశాను. అంటే మీలో ఉన్న జెన్యునిటీ నాకు అసలు ఆ రోజు అప్పట్లో నాకు ఆర్ట్ ఇది 20 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇప్పటికీ నాకు బాగా అలా మైండ్ ఉండిపోయారు, గుర్తుండిపోయారు. పర్ఫెక్ట్ గా చాలా జెన్యున్ గా ఆనెస్ట్ గా మీరు ఆ చేయడం నాకు చాలా చాలా అనిపోయింది. ఆ సినిమా నాకు కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది, ఆయన వెరీ హ్యాపీ అప్పట్లో బాగా. మీకు తెలియదేమి కాదు సురేష్ గారు, ఒకటి ఏంటంటే సినిమాలు అయినా కానీ క్రమశిక్షణ, ప్రిన్సిపల్స్, టైమింగ్ మనం మెయింటైన్ చేయబట్టే ఇంకా మీరు గుర్తుంచుకుంటారు. లేకపోతే ఎప్పుడో ఇండస్ట్రీలో వెళ్ళిపోయి రావడం బయటికి, అది గొప్పతనం అనుకోకుండా మంచితనంతో మెలగటం వల్ల నలుగురితోనూ ఇంకా ఆ దగ్గర అనుబంధంతో ఉండగలిగాను. ఆ దీంతోనే మురళీమోహన్ గారు నన్ను పర్టికులర్గా గుర్తుంచుకుని ఈ వయసులో ఎంతో దూరంగా ఉన్న నన్ను తప్పనిసరిగా రావాలని పిలిచి దగ్గరుండి ఎంత ఘనంగా నన్ను అందరి పెద్దల ముందు నన్ను బ్లెస్ చేసి నన్ను వాళ్ళతో కూడా పెద్దలతో కూడా నన్ను ఆశీర్వాదం చేసి చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హావ్ టు గ్రాట్యూట్ టు మిస్టర్ మురళీమోహన్ గారు. చాలా మందిని చాలా ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దలు చాలా మంది పరిచయం చేసి ఉండవచ్చు, అందరికీ ఆ అదృష్టం దక్కదు కదా. మీరు మీరు చాలా మంది పరిచయం చేసిన నట స్వర్ణోత్సవం జరుపుకోవడం అనేది మురళీమోహన్ గారు మీరు మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి, ఆయన నట స్వర్ణోత్సవం జరుపుకోవడం గురించి మీరు చాలామంది మనం పరిచయం చేశాం సార్. అంటే నిజంగా చెప్పాలంటే మురళీమోహన్ గారితో పాటు గిరిబాబు గారు ఉన్నారు, ఇప్పుడు తమిళ్లో కొంచెం పాపులర్ హీరోగా ఉన్నటువంటి రాజిత్ గారు ఉన్నారు, రాజబాబు గారు కమిడియన్ రాజబాబు గారిని కూడా నేనే రాజమండ్రి నుంచి అప్పుడు తీసుకొచ్చి చిత్రపరిశ్రమ పరిచయం చేశాను. బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా లేబ్యాక్ సంగరా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరులో కోదన స్వామి టెంపుల్లో ఆయన కచేరీ చేస్తూ ఉండగా చూసి చాలా లైక్ చేసి నేను కోదండపాడి గారిని మెడ్రాస్ నుంచి పిలిచి ఆయనతో పాటు మన పద్మనాభం గారు ఉన్నారు, పద్మనాభం గారి కారులో వాళ్ళిద్దరూ వచ్చి చూసి బాగుంది కొంచెంగా తీసుకెళ్తారు అబ్బాయిని మెడ్రాస్ అని బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చాం. మొదటి సాగు పొట్టు ప్లేటర్లో బాలసుబ్రహ్మణ్యం పద్మనాభం గారి పిక్చర్ ఆ రోజు రికార్డింగ్ ఆ సాంగ్ పాడిస్తా నెక్స్ట్ డే మన సాంగ్ ఉంది కదా పాడించండి
అని అట్లా ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ సాంగ్ బాలసుబ్రహ్మణ్యం గారి కొట్టుకునే పద్మారావు గారు. నెక్స్ట్ డే రెండు గోల్డెన్ స్టూడియోలు అట్లా ఇప్పుడున్న మన శర్మ గారు అబ్బాయి, పిజే శర్మ గారు అబ్బాయి, సాయి కుమార్, సాయి కుమార్ కూడా నేను తీసిన దేవుడు చేసిన పెళ్ళిళ్ళు ఒక బ్లైండ్ క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. చిన్నపిల్లాడు మంచి క్యారెక్టర్, కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఆ అబ్బాయిని కూడా ఆ పిక్చర్తో ఇంట్రడ్యూస్ చేశాం. అట్లాగే మన కవిత చేత గీత అనే పిక్చర్లో ఆ అమ్మాయిని పరిచయం చేశాం. కోర్స్ ఇది అందరూ మన మనకు వాళ్ళని పరిచయం చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను చేయలేదు. ఆ పిక్చర్లకి వాళ్ళు బాగుంటారు అన్న ఉద్దేశంతోనే మన పరిచయం. చాలా చాలా గుర్తుంచుకుని నన్ను ఎంత ఇదిగా సన్మానంలాగా గౌరవించి ఆయన 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ లో నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన మురళీమోహన్ చాలా చాలా ధన్యవాదాలు. సహజంగా ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉంటారు. ఆ పట్టుదల కోసం మనం అప్పట్లో చాలా మంది మీ ఉన్న ఊరు వదిలేసి చెన్నైకి వెళ్ళడం జరిగింది. సో అలాగే మీరు చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించక, అలాగే పేదరికంతో పోరాడలేక అలాగే ఇల్లు వదిలి మీరు చెన్నై వచ్చేసారండి, అది నిజమేనా సార్? నేను సినిమా ఇండస్ట్రీ మీద వ్యామోహంతో కూడా నేను సినిమా రంగంలోకి రాలేదు కోసం సినిమా రంగంలోకి వచ్చాను. నేనే గత్యంతరం లేక, అంటే గత్యంతరం వేరే ఉద్యోగం చేసే చదువు బ్యాక్గ్రౌండ్ లేక రకరకాల డిపార్ట్మెంట్స్ సినిమా రంగంలో పనిచేశాను. నిజం చెప్పాలంటే మీకు గేట్ కీపర్, ఆపరేటర్, ప్రొజెక్టర్ దగ్గర ఆపరేటర్ అసిస్టెంట్ గా, క్లీనింగ్ చేయటం, మిషన్ తిరగటం, బుకింగ్ క్లర్క్, అట్లాగే అసిస్టెంట్ మేనేజర్ అయ్యా. నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పోస్టర్స్ లెక్క పెట్టి థియేటర్లకు పంపించే స్థాయి నుంచి నవయ్య గారు రిప్రజెంటేటివ్గా, ఉంటకల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్గా, అక్కడి నుంచి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యి ఏదో సాధించాలి అన్నటువంటి కోరిక ఆంబిషన్తో అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ ఎడిటర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా చేసి భావనారాయణ గారు, యశభావనారాయణ గారు గౌరీ ప్రొడక్షన్స్ అప్పుడు పుల్లయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఈ పుల్లయ్య గారు విక్రాచార్య గారి దగ్గర చేశారు. ఆఖరికి ఏమో వారి యొక్క సూచనలు వాటెవర్ ఇక్కడ ఐ డోంట్ నో ప్రొడ్యూసర్ అయ్యాక్స్టీ 1968 అక్కడి నుంచి ఏదో ప్రస్థానం దాగుతూనే ఉంది. భగవంతుడి దయవల్ల మీ అందరు ఆశిస్తులు ఉండటంతో ఏదో అట్లా ఎదుగుతూ వచ్చా. గ్రేట్ థింగ్ ఆఫ్ ది గాడ్ బ్లెస్. అది మన స్వాస్థ్యతలో కృషి కావాలి, కృషికి తోడ్పాటు కావాలి. ఆ తోడ్పాటుతోనే ఈరోజు మీ ముందు కూర్చొని ఇంట్రెస్ట్ చాలా చాలా లక్కీగా చాలా చాలా కష్టంతో వినోదం జరిగింది. 9 లాంగ్వేజెస్ లో పెద్ద హీరోలతో సినిమాలు చేయటం కూడా జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు లాంటి, ధర్మేంద్ర గారు లాంటి, జితేంద్ర గారు లాంటి, రజనీకాంత్ గారు లాంటి, కమలాసన్ గారు, మమ్ముటి గారు, మలయాళం, రాజు కుమార్ గారు, అజిత్, మలయాళంలో బెంగాలీలు ఇంక్లూడింగ్ ఒరియా అండ్ భోజ్పూరి లాంగ్వేజెస్ లో, మరాఠీలో 9 లాంగ్వేజెస్ లో అప్పుడు టాప్ లో ఉన్నటువంటి హీరోలతో సినిమాలు చేయడం జరిగింది.
అది కూడా నా అదృష్టం. ఇంత అదృష్టం అందరికీ వస్తుందా అని రాదా అని చెప్పలేదు కానీ నాకు అదృష్టం దక్కింది. మిగతా ఇండస్ట్రీ అంటే ఓకే కానీ మరాఠీ భోజ్పురి చాలా చిన్న ఇండస్ట్రీ కదా సార్, ఇందుకు ఇన్ని లాంగ్వేజ్ సినిమా తీయాలని ఏదన్నా టార్గెట్ పెట్టుకుని మీరు ఆఫ్ చేసుకుంటే వెళ్ళారా? అట్లా ఏం లేదండి. అంటే ప్రతి మనిషికి ఒక తపన, ఇంకా 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 ఏదో చెయ్యాలి అనేటువంటి ఆశ అవన్నీ తీసుకొచ్చింది దాన్ని ముందుకు. ఆ ముందుకు వెళ్ళటంలో కూడా నాకు ఎక్కడ పెద్దగా హద్దిల్స్ రావాల, హద్దిల్స్ రాకపోవడానికే గర్భేశం. చాలా మంది పొలిటికల్ గా నాకు సంబంధం లేకపోయినా అమితాబ్ బచ్చన్ గారి ద్వారా నాకు చాలా చాలా పొలిటికల్ పెద్దలతో కూడా రాదు మీట్ అయ్యే అప్రోచ్ అయ్యే అవకాశం దక్కింది. అది నిజంగా చెప్పాలంటే నా కృషి కంటే కూడా నా అదృష్టం చెప్పాలి. రజనీకాంత్ గారిని హిందీ కూడా మీరే కదా ఇంట్రొడ్యూస్ చేస్తారు? అవును సార్, రజనీకాంత్ గారిని హిందీలోకి తీసుకెళ్తానికి కొన్ని కారణాలు ఉన్నాయి. హేమమాలిని గారు ఆ పిక్చర్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, హిందీలో చాలా మంది ఆమెకి సైడ్న హీరోలుగా యాక్ట్ చేశారు, ఇంక్లూడింగ్ జితేంద్ర గారు వీళ్ళందరూ. అప్పుడు ఆలోచిస్తే నాకు కమలహాసన్ గారు ఎగ్జూజేకెలియే తెలియదు, ఆయన అయితే బాగుంటాడు అని ఆయన కోసం చాలా ప్రయత్నించారు కుదరలా డేట్స్. సరే రజనీకాంత్ గారిని ట్రై చేద్దామని చెప్పేసి అప్పుడు నాకు రజనీకాంత్ గారితో పెద్ద పరిచయం కూడా లేదు, డైరెక్ట్గా వెళ్ళి అడిగితే వెంటనే ఒప్పుకున్నారు ఈ కోఆపరేట్. అందరికంటే కూడా నాకు ఎక్కువ చదువు ఆయనతో ఎక్కువ ఏర్పడింది ఆ పిక్చర్. ఓకే ఓకే. ఆయనతో 9 పిక్చర్లు చేశారు, హిందీ కానీ తెలుగు కానీ తమిళ కానీ. ఈరోజు కూడా ఫోన్ చేసి మీరు ఊళ్ళో ఉన్నారో నేను వస్తాను కలుస్తాను ఊరికే మెడ్రాస్ వస్తున్నానంటే చాలా ఆప్యాయతతో ఆయన ఎక్కడో షూటింగ్లో ఉండిపోవడం వచ్చి నన్ను చాలా మర్యాదగా చాలా ఎఫెక్షనేట్గా ఆప్యాయతగా రిసీవ్ చేసుకున్న రోజులు నాకు బాగా గుర్తుంది. అంతాకాలం తర్వాత ఒక తమిళ పిక్చర్ చేశారు రజనీ గారు, ఆ పిక్చర్ చేసేటప్పుడు ఆయన మేకప్ రూమ్లో కూర్చోబెట్టి భోజనం క్యారియర్ ఎక్కడ పెట్టిస్తే మేమందరం ఇక్కడ బయట హాల్లోకి వచ్చిన కింద కూర్చొని భోంచేస్తూ ఉంటే ఆయన క్యారీని పట్టుకుని ఇక్కడికి వచ్చి నన్ను అంతరాని వాళ్ళలాగా వేరే రూమ్లో పెట్టారా, నేను మీతో కూర్చుని భోంచేయడానికి నాకు అర్హత లేదా అర్హత లేదా అంటూ వచ్చి నా పక్కన కూర్చుని కింద కూర్చుని భోంచేశారంటే ఆ సింప్లిసిటీ ఆత్మీయత ప్రేమ ఎఫెక్షన్తో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అట్లాగే ఉన్నారు. అమితాబ్ గారు కూడా చాలా చాలా నాకు విలువిచ్చి ఎప్పుడూ కూడా ఏదన్నా ఇది చేద్దామా ఈ కాల్ షీట్లు కావాలి ఇట్లా చేద్దామా అంటే నేను ఇంటికి వెళ్ళకో వారి ఇంటికి వెళ్ళకోకుండా కూడా నన్ను ఫోన్లోనే దీనికోసం నువ్వు రావాలా గో హెడ్ అన్నటువంటి ఎంకరేజ్మెంట్ ఆయన దగ్గర కూడా నాకు. అఫ్కోర్స్ మురళీమోహన్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే పాత రోజులను గుర్తుపెట్టుకుని నన్ను ఇంకా 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 మర్యాదగా ఆప్యాయతతో వచ్చేసిన పరిగెత్తి మై లైఫ్. అఫ్కోర్స్ మీరు అడిగిన ప్రశ్నకి ఎదిగాం, ఎదిగినప్పుడు కూడా కొంచెం కొద్ది కొద్ది ఉండమనంటారు చూడండి. ఆ విధంగా మీరందరితోనూ నా పరిచయానికి కంటిన్యూ అవుతుంది వాటికి కూడా. ఏ శాస్త్రీయ గారు అలాగే వి రామచంద్ర గారు అలాగే కేఎస్ఆర్ దాస్ వీళ్ళందరి దగ్గర వీళ్ళందరూ దగ్గర మీ దర్శకత్వ శాఖలో పనిచేశారు, వాళ్ళతో మీ సినిమా కూడా నిర్మించారు, అది కొంచెం విచిత్రంగా అనిపించింది. లేదు, నేను విఠలాచార్య గారి దగ్గర కొన్ని రోజులు అస్టెన్ డైరెక్టర్ చేసినప్పుడు విశ్వం గారు అంటే అవి విశ్వనాథ్ గారు కే విశ్వనాథ్ గారు
మొదటి పిక్చర్ ఆయనతో చేశాను. తర్వాత పీ పొన్నయ్య గారి దగ్గర పనిచేసేటప్పుడు రామచంద్ర శేషగిరిరావు గారు, రామచంద్రరావు గారు, దాస్ గారు, కేఎస్ఆర్ గారు, నేను నాలుగో అతను. వాళ్ళ పరిచయంతో వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళతో ఉన్న చదువు కానీ పరిచయం కానీ ఆ పిక్చర్ చేసేటప్పుడు అమన్చంద్ర శేషగిరిరావు గారితో చేశాను, రామచంద్రరావు గారితో చేశాను, కేఎస్ఆర్ దాస్ గారితో చేశాను. అట్లాగే చాలా మంది దర్శకులతో నేను వర్క్ చేయటం జరిగింది. వారు నాతో నా కంపెనీలో వర్క్ చేయటం జరిగింది. ఎవ్రీబడి ఈజ్ ఎ వెరీ కోఆపరేటివ్, వెరీ హ్యాపీ విత్ మీ. నేను కూడా వాళ్ళతో చాలా సరదాగా ఒక ప్రొడ్యూసర్ ఒక టెక్నీషియన్ అన్న పద్ధతిలో కాకుండా ఒక యూనిటీగా కలిసిమెలిసి చాలా హ్యాపీగా పనిచేశాం. అట్లాగే మేజర్ డైరెక్టర్స్గా తీసుకుంటున్నారు కొదండపాణి గారు. కొదండపాణి గారి దగ్గర ద్రష్టింపు ఉండేవారు రాజకోటి లాగా. వారు సత్యం గారు, మాదేవన్ గారు, ఇట్లా చాలా మంది డైరెక్టర్లు వీళ్ళు డైరెక్టర్తో పనిచేశారు. నేను 16 పిక్చర్లు హిందీలో చేసిన 16 సినిమాలకి లక్ష్మీకాంత్ ప్యారేలర్ గారే మేజర్, ఆనంద్ బక్షి గారే సాంగ్స్ రాసేవారు, గ్రేట్ మ్యాన్ రహీమ్ మసూద్ రజా అలీగఢ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, బంగ్లాదేశ్ ఎక్స్ట్రీమ్ ముస్లిం, ఆయన నాకు అన్ని పిక్చర్లకి డైలాగులు ఆయనలే రాశారు. మహాభారతం బిఆర్ చోప్రా గారి మహాభారతం రాశారు ఆయన. నేను సందర్భంలో నేను రాయి గారు బిఆర్ చోప్రా గారు బాంబేలో చోప్రా గారి ఆఫీస్లో కూర్చుని ఐ థింక్ ఆయన భోజనాన్ని నిన్ననే పిలిచారు బిఆర్ చోప్రా గారు. కూర్చున్నప్పుడు నేను జోక్గా అన్నాను, సార్ మన హిందీ రామాయణం ఇట్లాంటి ఇతిహాసానికి ముస్లిం రైటర్ని పెట్టుకుని ఎందుకు మీరు మహాభారతం రాస్తున్నారు ఆయన ముందే అంటే, కొంచెం నీకు నాకు తెలియనటువంటి చాలా పాయింట్స్ రాయి గారికి తెలుసు. ఆయన ముస్లిం అయినా హిందూ సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటే రాయి గారు అన్నారు, చెప్పరాజి పవనచంద్ర ఏదో అట్లా మీరు ప్రేమతో అట్లా అంటూ ఉంటాయి రండి మీరు ఏం పట్టించుకోవాలి అంత చదువుగా అన్ని పిక్చర్లు ఒకే గ్రూప్ ఆఫ్ ది పీపుల్తో వర్క్ చేశారు. చాలా చాలా అనుభవాలు. మీ మొదటి సంపాదన ఎక్కడ తీసుకున్నారు, ఏం తీసుకున్నారండి? మీ ఫస్ట్ రిమ్యునరేషన్? నేను మొట్టమొదట్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కృష్ణ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ విజయవాడ దగ్గర కడుతూ ఉన్నటువంటి గ్యానన్ అండ్ డెంకన్ అనే యూకే లండన్ కాంట్రాక్టర్స్ వాళ్ళు, ప్రకాశం బ్యారేజ్ వాళ్ళు కాంట్రాక్టర్, వాళ్ళ దగ్గర వీరమాచారి బ్రదర్స్ అని పేరు ఉంటారు, వీరమాచారి పత్తయ్య గారని వారి అబ్బాయిలు గోపాలరావు గారు, పిచ్చయ్య గారు, వెంకటం గారు, వాళ్ళు సబ్ కాంట్రాక్టర్స్. ఏమీ లేదు, ఏం చెయ్యాలి అని తెలియక ఇంట్లో నుంచి బయటకు వచ్చి కృష్ణా రివర్ ఒడ్డును కూర్చుని ఐ వాంట్ టు కమిటే సూసైడ్ అంది, జంప్ ఇన్ టు కృష్ణా రివర్, ధైర్యం చాలలేదు ఓకే సురేష్ గారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏదో అక్కడ మలయాళం టీ షాప్ ఓనర్ నాయర్ ఉంటే వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళ దగ్గర పనిచేసే 3 నెలలు గుమ్మస్తాను. ఉంటే లారీలు వస్తామంటే ఇన్ని లారీలు వచ్చి ఏ నంబర్ నోట్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గర మొదటి జీతం నాకు నెలకు 27 రూపాయలు. ఆ రోజుల్లో 27 రూపాయలు రోజుకు 1 రూపాయి కూడా లేకపోయినా చాలా గొప్ప విషయం. ఏమీ తెలియనివాడు, చదువుకోనివాడు, పరిచయం లేనివాడికి అది ఇచ్చి నాకు 27 రూపాయలు జీతం ఫిక్స్ చేసి 10 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పటికీ నేను మర్చిపోలేనటువంటి మహామహా ఇన్సిడెంట్గా తీసుకుంటా లైఫ్లో. సూపర్ సూపర్ సార్.
అక్కడి నుంచి ఏదో అందరి దయ భగవంతుడి దయతో పెరిగే వరకు అండి, ఇవాళ ఇబ్బందులు లేకోకుండా హాయిగా హ్యాపీగా మెయింటైన్ అవుతుంది. ఒకనొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మిమ్మల్ని మలయాళీతో కాంట్రాక్ట్ దగ్గర మిమ్మల్ని పనికి పెట్టారట. అదే అంటేనండి, ఏమీ చెయ్యలేక, ఏమీ ఛాన్స్ లేక, ఏ రకమైనటువంటి ఆధారం లేక ఆ థాట్కి వచ్చా. కానీ ధైర్యం చాలా, అదే నన్ను నా జీవితంలో చిన్న మలుపు తిప్పింది అని అనుకుంటుంది. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇష్టం లేకపోయినా వచ్చా. అఫ్కోర్స్ నేను సక్సెస్ అయ్యానా అనే దానికంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీకు చాలా మంది పెద్ద సక్సెస్ అయిన ప్రొడ్యూసర్స్ సక్సెస్ఫుల్ సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో మనం పోల్చుకోకూడదు. కానీ ఐఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ పర్సన్ ఇన్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అయ్యో బాంబే హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకం గుర్తు పెట్టుకోగలిగినటువంటి ఒక పర్సన్ గా నేను నిలబడగలిగానని కొంచెం అప్పుడప్పుడు గర్వపడుతూ ఉంటా, సంతోషిస్తూ ఉంటా. అంటే గర్వం అంటే పైకి వెళ్ళి కళ్ళు పైకి పెట్టింది కాదు, కానీ ఓకే మనం కూడా నేను కూడా గుర్తింపు కలిగిన ఒక నిర్మాతగా నిలబడ్డాను అనేటటువంటి కృత్యం. మీ కెరీర్ చూస్తే నాకు ఎల్వి ప్రసాద్ గారు, ఆయన కూడా ముంబై వెళ్ళి గేట్ కీపర్ గా పనిచేశారు, అలాగే మీరు ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ప్రొడక్షన్ సైడ్ కూడా చేశారు కదా, దాని గురించి థియేటర్ లోనే మీరు ఆగే పడ పనిచేస్తారు. మీరు ఆయన పేరు గుర్తు చేసిన చాలా చాలా సంతోషం. నాకు ఆయన జస్ట్ లైక్ ఫాదర్ లాగా ఉండేవారు. నేను ఎప్పుడు కూడా డాడీ అని పిలిచేవాడిని. నా సినిమాల్లో ఎక్కువ సినిమాలకు స్విచ్చాలు కానీ క్లాప్ కానీ ఆయనే చేశారు. ఇంకా చెప్పాలంటే ప్రతి కథను మేము అనుకుని సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ముందు కథగా ఆయనకి నెరేట్ చేసేవాడు. ఆయన దాంట్లో ఉన్న చేర్పులు మార్పులు కొట్లు మార్చి ఇట్లా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని నాకు అడ్వైస్ చేసేవాడు. సినిమా కంప్లీట్ అయినాక రీ రికార్డింగ్ వెళ్ళే ముందు ఒకసారి రష్ చూపించేవాడిని ఆయనకి. అట్లా దేవుడు చేసిన పెళ్ళిలో ఆయన చాలా చాలా హెల్ప్ చేసి మార్పులు చేశారు. మూడు ఫ్లాష్ బ్యాక్లు, రెండు ఫ్లాష్ బ్యాక్లు చేస్తే ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది అని కూడా నన్ను క్వశ్చన్ చేసి, ఎయిట్ని పిలిచి తాజ్ఞాన రామారావుని పిలిచి ఇట్లా చేసి చూడండి ఎట్లా వస్తుందో థింక్ చేసి నాకు చెప్పండి అని. మూడు బ్లాక్ బ్యాక్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, రెండేది ఈజీగా ఉంటుందండి. చేసిన తర్వాత మళ్ళీ చూస్తారా చేశారు కదా ఏం తక్కువ ఇప్పుడు మీ పిక్చర్ లో శారద గారిని ఒక్క క్లోజ్ షాట్ తీస్తే సరిపోతుంది కదా అని. అట్లాగే అందాకాలు రీరికార్డింగ్ పట్టుకెళ్ళే బాగుంది. లక్ష్మీకాంత్ ప్యారేల ఆనంద భక్షి గారు చూసి తెలుగు చూపించాను పోలించారు కదా, చాలా ఇన్స్పైర్ అయ్యాము, ఎక్కడో దీంట్లో డ్రాబ్యాక్ కనపడతా ఉంది, కిక్కు రాలేదు సినిమా చూస్తూ ఉంటే. మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి మెద్రాస్ వచ్చి ఆయన బతిమాల ప్రసాద్ గారిని రాత్రి 7 గంటలకి రెస్ట్ చూపించాను. అవును లక్ష్మీ ప్యారే ఆనంద లక్ష్మి గారు చెప్పింది కరెక్టే, కొంచెం చిక్కు రాకల్లా. అమితాబ్ గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఫినిష్ చేసేసరి ఆయన పెట్టుకున్నందుకు సెకండ్ హాఫ్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఆయన క్యారెక్టర్ అని ఆయన ఎడిటింగ్ లో మార్పులు చేశారు. ఆ మార్పులతో చేసి మళ్ళీ నెక్స్ట్ డే బాంబే పట్టుకెళ్ళి లక్ష్మీ గారు బేరేజారు బక్షయ్య గారు రాయి గారు అన్నారు ఇంత మంచి ఎయిటింగ్ లో వచ్చిన ఈ మార్పుని మమ్మల్ని గందరగోళంలో పెట్టే కొంచెం తీసుకొచ్చి నిన్న చూసిన దానికి వాళ్ళు చూసిన దానికి ఎంతో తేడా ఉంది. నిజంగా అట్లాంటి విషయాల్లో ప్రసాద్ గారు నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. మీరు ఆయన పేరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు, చాలా చాలా
తారా వెళ్ళి బాంబేలో తారా వెళ్ళి ఒక స్టేజ్ డ్రామా చూసాను నేను ప్రసాద్ గారు చూసి వస్తూ వస్తూ ఎట్లా ఉంది అన్నారు. పాత చింతకాయ పచ్చడి లాగా ఉంది సార్. సంసారం పాత చింతకాయ పచ్చడి కాదా, మిశ్రమ పాత చింతకాయ పచ్చడి కాదా, గుండమ్మ కథ పాత చింతకాయ పచ్చడి కాదా అని నన్ను క్వశ్చన్ చేసి అవన్నీ ఈరోజు కూడా లైఫ్ లైఫ్ సక్సెస్ఫుల్ పిక్చర్లు పోల్చారు. ఫ్యామిలీ డ్రామా అని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫార్ములా అని నన్ను తెలుగులో చేస్తావా ఈ సబ్జెక్టు నేను తీసుకుంటున్నాను అన్నారు. నాకు ధైర్యం చాలా ఓకే. అది దాన్ని హిందీలో ఆయన చేశారు. మీరే గారు మీద వచ్చారు అఫ్కోర్స్ సక్సెస్ కాదు. తర్వాత అన్నారు ప్రజెంట్ ట్రెండ్ కి నేను చూద్దామునేమో పోల్చదురా, నువ్వే కరెక్ట్ ఏం కాదు ఫాదర్, మీ థింకింగ్ వేరు. ప్రతి మనిషికి వేరే వేరేగా ఉంటుంది కదా ఆలోచన విధానం అని అంటే లేదులే అది. అట్లాగే స్వాతి అని క్రాంతి కుమార్ గారు హిందీలో తెలుగులో చేశారు. దాన్ని ఆయన హిందీలో చేశారు, హిందీ పోలేదు సరిగా. తెలుగు చాలా సక్సెస్ఫుల్. ఏమిటి కారణం? ఆ ఫార్ములా అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. అట్లాగే నేను సంసారం అనేటటువంటి ఫిలిమ్ని హిందీలో సంసారం చేశాను. రాజబబ్బర్ గారు రేఖ ఆ పిక్చర్ సరిగ్గా పోలేదు సురేష్ గారు హిందీలో. నేను ఇండోర్లో డిస్ట్రిబ్యూటర్ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటే తెలుగు తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో చాలా గొప్పగా ఆడింది సినిమా, హిందీలో ఎందుకు ఆడలేదు నాకు అర్థం కావట్లేదు అంటే ఒక ఓల్డ్ వాయిస్ కిషన్ డోర్ దగ్గర నుంచి అంది. ఎట్లా సక్సెస్ అవుతుంది బాబు? బహు ఎవరు ఫ్యామిలీని డివైడ్ చేయటానికి ఆవుకేం హక్కు ఉంది? కొడుకు అనాలి, తండ్రి అనాలి, కానీ కోడలకి ఏమి హక్కు ఉంది అని ఎవరంటే మా మదర్ వల్ల అప్పుడు ఆలోచిస్తే తెలుసు ఫ్యామిలీ సక్సెస్ అయిందంటే సెంటిమెంట్లో సౌత్కి నార్త్కి చాలా తేడా ఉంది. అంటే వాళ్ళు కోడలు కోడలుగా కొత్తగా వచ్చి ఇంట్లో ప్రవేశించినటువంటి లేడీ కానీ విడిపోదామనే హక్కు కోడలికి లేదు. అది కొడుకు కొడుకు తండ్రికి ఉంది అన్నది ఆమె మాటల్లో నేను చాలా డిఫరెంట్ ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్సే నేర్చుకున్నాం. ఈ పాఠాలన్నీ గుణపాఠాలు నేర్చుకున్నాం. అది కూడా ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. ఇంతమందితో ముగ్గుటం కూడా నాలో కొంచెం అవగాహన కొంచెం సంస్కారం కూడా పెంచుకోవడానికి నాకు చాలా అవకాశం కలిగింది. గుడివాడ థియేటర్లో ఉద్యోగం చేస్తూ విజయవాడ రామయ్య గారు పంపిణీ సంస్థలో జాయిన్ అవడానికి రీజన్ ఏంటి సార్? పర్టికులర్ రీజన్ విజయవాడ గౌరీ శంకర్ టాకీస్లో నేను గుడివాడలో స్టార్ట్ చేసి మార్తి టాకీస్ విజయవాడ గుండేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ ఫాదర్ శ్రీనివాసరావు గారు ఆ థియేటర్లోకి రావటం జరిగింది. అక్కడి నుంచి నవయాలోకి రావటం జరిగింది. అంచెలంచెలుగా అంటే దీని అంతటికీ కారణం సురేష్ గారు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంకా ఈయన పైకి రావాలి, సాధించాలి, నిలబడాలి. ఆశ ఏమంటారు అవకాశం కోసం ఏంటో ఎదురు చూడలేదు కానీ ఆశతో ముందుకు వచ్చా. ఒక రకంగా నేను సక్సెస్ అయ్యాను ఆ విషయంలో అని చెప్పగలుగుతా. ఓకే నాకు పర్వతనేని ఎగర్తి గారు అబ్బాయి శివరామ్ గారు ఉండేవారు. ఆయన కొంచెం ఫ్యామిలీ బాగా పరిచయం. ఆయన ద్వారా నేను నవయగల్లో చేశాను. చంద్రశేఖరరావు గారు శ్రీనివాసరావు గారు వాళ్ళప్పుడు మార్తీ టాకీస్ నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు త్రూ మిస్టర్ శివరావు గారి ద్వారా. ఆయన చంద్రశేఖరరావు గారు కజిన్స్ ఆ రకంగా పరిచయం ఆయన చేర్చారు.
అంతకన్నా ఈ పబ్లిసిటీ ప్రాసెస్ మల్లికార్జునరావు గారు ఉండేవారు, తర్వాత మల్లికార్జునరావు చంద్రశేఖరరావు గారి తమ్ముడు, ఆయన కూడా డూండి గారితో కలిసి హిందీ సినిమాలు కూడా తీశారు, తెలుగు సినిమాలతో పాటు సుందరలాల్నాథ గారు. అట్లా మంచిగా వచ్చాం అంటే మనం అనుకున్న రూట్లోనే వచ్చానని చెప్పలేదు, కానీ ఆ రూట్ నన్ను అట్లా తీసుకొచ్చింది. ముఖ్యంగా విట్లాచార్య గారి దగ్గర మీరు పనిచేశారు, సో ఆయన భవిష్యత్తుని ఇందే గ్రహించి అప్పుడు అంతా సీజీలు గ్రాఫిక్స్ ఇది ముందు ఆయన ఎంతో ఇదిగా ఎక్స్ప్రెస్ ఆయన అనుభవాలు గురించి. విట్లాచార్య గారి చాలా చాలా పిక్చర్లు తీశారు, గ్రేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. దాన్ని ఎక్కువగా ఫాలో అయ్యి అదే ట్రాక్ లో వెళ్ళాడు మా బావనారాయణ. ఒక స్టేజ్ లో వాళ్ళు కాంపిటీషన్ గా వెళ్ళేవాడు, 3 నెలలు పంపించారు, 3 నెలలు పంపించారు. అట్లా రాత్రి పోవడం నేను కూడా ఆ గ్రూప్ లో పనిచేయటం అవకాశం దక్కింది. కాకపోతే ఏంటంటే విఠలాచార్య గారి స్కూల్ వేరు, నా మైండ్ లో కొంత ఇంకొక రకంగా థింకింగ్ ఉండేది. సోషల్ పిక్చర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలిగింది నాకు. విఠలాచార్య గారి పిక్చర్స్ ఆ ఫోక్లోర్ పిక్చర్స్ తో ఎక్కువగా నాకు అవగాహన లేదు. బట్ నేను మొదట 2 సినిమాలు అగ్నిమేధకు తెలివైనప్పుడు ఉక్కు పిడుగు కూడా ఆ ట్రెండ్ లోనే వెళ్ళింది. ఎందువల్ల 1965 కమర్షియల్ వాల్యూస్ దాంతో పాటు బిజినెస్ వాల్యూస్ కూడా అతి ఎక్కువ ఉన్నాయి. నేను మొదటి సినిమా అగ్నిమేధకు తీసుకుంటే గోల్డెన్ స్టూడియోలో అసలు ఎవరు బిజినెస్ ముందుకు రాట్లా డబ్బులు లేవు చేతిలో. ఒక డిస్ట్రిబ్యూటర్ సుధా చిత్ర అనే సింగ్ గారు బెంగళూరు నుంచి వచ్చి నన్ను అడిగాడు, పూర్ణచంద్రరావు అంటే ఎవరిక్కడ ఏమండి అని. ఆయన ఒక సినిమా చేస్తున్నారట కాంతారావు రాజశ్రీ రాజనాథ్ గారితో. అవును, మీకేం కావాలి అని. ఆ పిక్చర్ నేను కర్ణాటక కొందామని వచ్చానండి. ది ఫస్ట్ పర్సన్ ఈజ్ గివెన్ టు 5,000 రూపీస్ అడ్వాన్స్ నాకు ఆ రోజు. తర్వాత మన సినిమా తీసారు కదా సార్, మీ ఫ్రెండ్స్ తో కలిసి తీసారు కదా. నాకు మొత్తం సినిమాలు నేను తీసిన అన్ని కూడా తమిళ కానీ తెలుగు కానీ హిందీ కానీ కర్ణాటక 5 డిస్ట్రిక్ట్స్. అలాగే మన థాయిలాండ్ దగ్గర 2-3 చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చి అక్కడ రాముడు లక్ష్మణుడు కృష్ణుడు పిక్చర్లు అన్నా కానీ ఫోక్లోర్ సినిమాలు అన్నా కానీ ట్రిక్స్ సినిమాలు అన్నా కానీ మన సినిమాలు తెలుగు సినిమాలు ఆడి ఆ రోజులు ఆయన వచ్చి ఆ పిక్చర్ నేను ఆ ఏరియా కొనుక్కుంటాను డావోస్ ఆ కంట్రీస్కి. అంటే ఎంత ఇస్తారు అన్న బాబు, అక్కడ పెద్దగా బాబు ప్రింట్ మాత్రం 2 రోజుల ప్రింట్ తర్వాత రిలీజ్ అయ్యే కిద్ది కానీ ఒక 50 పోస్టర్లు ఇద్ది కానీ నేను 7,000 రూపాయలు ఇస్తాను, దాన్ని 10,000 చేయకూడదా అని అడిగితే ఓకే 9,000 చేస్తాను అని ఆయన ఒక అడ్వాన్స్ ఇచ్చాడు 2,500. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఏరియాను మన సోషల్ పిక్చర్స్ కంటే కూడా ఈ మైథాలజీ ఫోక్లోర్ సినిమాలకి బిజినెస్ ఇంట్రెస్టింగ్ చూసేవారు. అందువల్ల 2 సినిమాలు ఆ విధంగా చేసిన జరిగింది. అవునా, మీరు మొదట్లో 4-5 సినిమాలకి పొట్టేసరి మీ పేరు ఎందుకు వేసుకోలేదు, మీ పేరు లేకుండా ఎందుకు రిలీజ్ చేశారు సినిమాలు ఈ స్టార్టింగ్ లో? ఏం లేదు సురేష్ గారు, దాంట్లో చిన్న భయం ఉండేది నాకు ఆ రోజుల్లో. ఓకే, ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తూ నిర్మాతగా ఏర్చుకున్నాక పిక్చర్ సరిగ్గా ఫైనాన్షియల్ గా సక్సెస్ కాలేదనుకోండి, నిర్మాత పేరు ఎంచుకుని మళ్ళీ నేను ప్రొడక్షన్ మేనేజర్ గా రాలేను అని భయం ఒకటి ఉండేది లోపల. ఆ దీంతో ఏదో నా కజిన్ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు వేస్తూ వచ్చా. నవభారత్ పిక్చర్స్, నవోదయ ఫిలిమ్స్, బాబు మూవీస్, శ్రీకర్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి ప్రొడక్షన్స్, లక్ష్మీ ప్రొడక్షన్స్, ఇట్లా 6 బ్యానర్లో ఈ సినిమాలు అన్ని తీసుకుని జరిగింది. మొదట 3 సినిమాలకి నా పేరు వేయించుకోవాలి, 3 కాదు 4 సినిమాలు, ఇంక్లూడింగ్ పాపం పసివాడికి కూడా నా పేరు వేయించుకోవాలి. పసివాడు
యాక్చువల్గా కళలో చేయాల్సిన సినిమా. మన యాక్షన్ ఫిల్మ్స్ వాళ్ళు ఒప్పుకోవడం కళలో మూడు కాస్ట్ అవుతుంది. అప్పటికి తెలుగులో కలర్ సినిమాలు టెక్నికల్ కలర్లో అయ్యింది లేవకొచ్చారు. తర్వాత అప్పుడే రిలీజ్ అయింది మొదలుపెట్టి పాపంపస్వాడు మొదలుపెట్టే ముందు దసరా పుల్లారు. లక్ష్మీ ఫిల్మ్స్ శివరామకృష్ణయ్య గారు చిత్తబ్బయ్య గారు వాళ్ళు నాకు డిస్క్రైబ్ చేశారు. అంటే ఆ క్యాస్టింగ్ ఏమిటి, దసరా పుల్లాడి క్యాస్టింగ్ నీ క్యాస్టింగ్ ఏమిటి, చిన్నపిల్లలు ఒక్క కలితో నువ్వు కళలో చేద్దాం అనుకుంటున్నావు అని నా ఆర్గ్యుమెంట్. చిన్నపిల్లాడు ఒక్క పిల్లతో కాదండి సినిమా, ఆ డిజర్ట్ ఏరియా కళ ఉంటే తప్ప ఆ వేరియేషన్ గ్రాడ్యుయేషన్ తెలియదు అని అంటే ఆయన ఒప్పుకోవడం. ఇప్పుడు కేఎల్ఎం ప్రసాద్ గారు ఇది మెయిన్ పర్సన్ ఆఫ్ ది లక్ష్మీ చిత్రం, లక్ష్మీ ఫిల్మ్స్. ఆయన దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఎట్లా ఉంది, మన వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే డోంట్ వరీ పోతారా పోహే, ఎంత కావాలో చెప్పు నేను పంపిస్తాను, వాళ్ళ కంపెనీతో సంబంధం లేకుండా అని నన్ను ముందు తట్టి ఎంకరేజ్ చేసిన మనిషి కేఎల్ఎం గారు. దానివల్ల నేను కలర్లో చేయగలిగా. మీరు తెలిసే ఉంటుంది ఆ రోజుల్లో దానికోసమే చిన్న ఫోర్సేట్లు ఒక ఫ్రెండ్షిప్ అని కొయంబత్తూర్ ఫ్లైట్ వాళ్ళ దగ్గర కొన్నారు 3.5 లక్షకి ఆ ఫ్లైట్. దాంతోనే సినిమా చేశా. జోధ్పూర్ జైసాల్మేర్ తీసుకెళ్ళి అక్కడ ల్యాండింగ్ చేసి తర్వాత పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత కూడా కుర్రాన్ని కుక్క పిల్లలు పెట్టి అన్ని స్టేషన్లో తిప్పి పబ్లిసిటీ కూడా దాన్ని ఉపయోగించారు. చాలా మంది అప్రిషియేట్ చేశారు. పాంప్లెట్లు కూడా ఆ ప్లేట్ లోంచి పాంప్లెట్లు కూడా మీరు దిగటానికి కూడా ఎక్కడ లేకపోతే రాత్రి పూట టాక్ రోడ్ మీద కారులు మనుషులు తిరగినటువంటి టైంలో యాడ్ చేసేవారు. తర్వాత అది విజయవాడ ఎయిర్పోర్ట్ లో పెడితే సైక్లోన్ వచ్చి గోడ కొట్టుకుని వెళ్ళి ప్రొఫైల్ అయిపోయారు. దెబ్బతే అమృతాంజలి కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు సార్ ఏమైంది ఆ ట్యాప్ అది ఉందండి అక్కడ విజయవాడలో రిపేర్ లో ఉందంటే వెళ్ళి చూసుకొచ్చి మాకు ఇస్తారా అది అన్నా తీసుకోండి ఎంత ఇవ్వమంటారు సార్. నేను అక్కడ పడేసి ఉంచాను నా పిక్చర్ సక్సెస్ఫుల్ నాకు మంచి పేరు వచ్చింది మీరు ఎంత ఇస్తారో తీసుకుని ఇస్తామండి అంటే 2.5 లక్షలు అని అది కొనుక్కున్నారు. వాళ్ళు అమృతాంజన్ అడ్వర్టైజ్మెంట్ కోసంగా పాపంప శివాడు అడ్వర్టైజ్మెంట్ ట్యాబ్లెట్స్ అయితే చూసి వాళ్ళు తీసుకున్నారు. మీరు తీసిన రౌడీ రాణి ఆ సినిమా ఎన్టీఆర్ గారి కోడలిద్దరి పాపరావు ఎన్టీఆర్ గారి 200 సినిమా అది దాని మీద పోటీగా వేశారు ఆ సినిమాని అప్పుడు మీరు భయపడలేదండి ఆ సినిమా? లేదు సురేష్ గారు పోటీగా దాన్ని ఆ పిక్చర్ మీద ఆ పిక్చర్ చేయాలన్న థాట్ నాకు అసలు లేదు. లక్ష్మీ ఫిల్మ్స్ శివరామకృష్ణయ్య గారు ఎప్పుడు రిలీజ్ చేద్దాం పోల్చంటే చూడండి సార్ పెద్ద పిక్చర్లు ఉన్నాయి వాటి మధ్యలో కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అని నేను అడిగాను. ఆయన ఎందుకు అన్నారు ఎందుకు ఆలోచించా డెసిషన్ తీసుకున్నాడు కానీ ఎన్టీ రామారావు గారు కోడలు దగ్గర కాకుండా రిలీజ్ చేసిన రోజే మన పిక్చర్ రిలీజ్ చేస్తే ఎట్టుంటుంది అని ఫోన్ చేశారు విజయవాడ ఇచ్చిన అమ్మ బాబు అదేంటండి అంటే లేదు కొంత ఒకటి ఆలోచించు దానికి ఎట్టాగూ జనం ఉంటారు దానికి టిక్కెట్లు దొరకనటువంటి జనం మన థియేటర్కి వస్తారు ఇది కూడా ఒక పబ్లిసిటీ అవుతుందేమో ఆలోచించుకో అంత పెద్ద పిక్చర్ మీద ఇంత చిన్న పిక్చర్ రిలీజ్ చేస్తున్నాం అని అంటే నిజమేను ఆయన చెప్పింది కూడా ఒక ఆలోచించవలసిన విషయం అని మీ ఇష్టం అండి అని అప్పుడు అభిమానించి మీకు బెదిరింపు కాలేదప్పుడు అభిమానుల దగ్గర నుంచి మీకు ఏం ప్రశ్న రాలేదా? చాలా ఉత్తరాలు వచ్చినాయి సార్ ఆ రోజుల్లో మొబైల్స్ లేవు కదా టెలిఫోన్ కాల్స్ వచ్చినాయి పోస్ట్ కార్డుల మీద ఎంత ధైర్యం ఉంది మా హీరో గారి సినిమా మీద చేయటావు ఇండస్ట్రీలో బట్టగట్టాలి బతుకు బతకాలా అనే ఉద్దేశం అంటూ కూడా నాకు ఫిట్నెస్ లెటర్స్ వచ్చి భయపడ్డా. ఇది అందరికి చెప్పుకోలేని విషయం. నెల్లూరు వెళ్ళామండి నేను కోదండపాడి గారు కేఎస్ఆర్ దాస్
నేను కేసీఆర్ దాస్ కర్ణప్ప కేంద్రం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో దిగినాక నాకు లోపల భయం ఉంది థియేటర్ దగ్గరికి వెళ్ళటానికి. నెల్లూరు కాంతారావు గారి థియేటర్ లో రీచ్ చేశాను కడక బాధ. ఆయన కాంతారావు గారు ఫోన్ చేసి మెడ్రాసు కూర్చోరావు 50 అడుగులు కట్అవుట్ పెట్టారు ఎన్టీ రామారావు గారిది. 2 థియేటర్లు అండి నెల్లూరులో రామారావు గారి సినిమా రిలీజ్ అయినటువంటిది. మన సినిమా చిన్న సినిమా చిన్న థియేటర్ కడకమాల మనం 50 అడుగుల కంటే ఎత్తున్నటువంటి ఒక కట్అవుట్ చేసి పంపించి అక్కడి నుంచి కనీసం 2 అడుగులు 5 అడుగులు ఎక్కువ ఉండాలి దానికంటే మనది అని ఆయన ఫోన్ చేస్తే నేను కట్అవుట్ మెడ్రాస్లో చేయించి కార్పెంటర్స్ని పెట్టి లారీలో వేసి అక్కడ వెళ్ళి బిగించరండి అని. అది కూడా చాలా పెద్ద క్రేజ్ అయింది నెల్లూరు. ఓకే నేను కనుక ఈ దాస్ గారు కనుక కన్నప్ప గారు కృష్ణారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గారు మీరు వెళ్ళండి థియేటర్కి నేను తర్వాత స్నానం చేసి వస్తారని పంపిస్తే వాళ్ళు వెళ్ళి నాకు ఫోన్ చేస్తారు థియేటర్ నుంచి, సార్ హౌస్ఫుల్ ఇంకొక ఇంకొక చోటు జనం బయట ఉన్నారు అంటే నేను అన్న మీరు ఏ థియేటర్కి వెళ్ళారు రామారావు పిచ్చినటువంటి ఆ థియేటర్కి వెళ్ళారా ఇదిగో కాంతారావు మాట్లాడతారట అని ఫోన్ ఇచ్చారు. కొంచెంసారు భయపడకుండా దర్జాగా ధైర్యంగా రండి కారు పంపిస్తున్నాను గెస్ట్ హౌస్ కంటే కారు దాన్ని నడిచి కాము తెలియకుండా వస్తాను అని ధైర్యం చేసి వెళ్ళాను. నిత్య చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది అమ్మాయ్యా అనుకో. అట్లాగే అంధకానోనికి రజనీకాంత్ గారిని హిందీలో ఎవరు చూస్తారు అన్న క్వశ్చన్ మార్క్ కూడా వచ్చి 3-4 డిస్ట్రిబ్యూటర్స్ సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి కూడా వదిలేశారు. ఓకే బాంబే ఢిల్లీ కలకత్తా జైపూర్ ఏదో భగవంతుడు దయవల్ల కంప్లీట్ చేసే సినిమా థియేటర్స్ కూడా ఎవరైపోతే బాంబేలో షాలిమార్ అని చాలా చాలా రేకుల షెడ్ థియేటర్లో రిలీజ్ చేశారు. నేను రజనీకాంత్ గారు తలకి బొడ్డు కట్టుకుని టవల్ కట్టుకుని ఆ బెంచ్లో కూర్చొని సినిమా చూశాను. మార్నింగ్ షో నేను గేట్ గారు పిల్లలకి ఆనుకుని సినిమా చూశాను. ఎక్కడైతే తమిళ్లో రజనీకాంత్ గారికి క్లాప్స్ వచ్చి అప్లాస్ వచ్చి కేకలేసి విజిల్ చేసేవారు అదే ప్లేసుల్లో అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది హిందీలో అందాకారం ఆయన క్యారెక్టర్. ఇప్పుడు థియేటర్ ఓనర్ గారు రూమ్ లోకి వెళ్ళి 14 వారాలు 100 రోజులు కన్ఫర్మ్ చేశారు మీ థియేటర్ 25 వారాలు కన్ఫర్మ్ చేసుకోండి ఇదిగో అడ్వాన్స్ అని ఆయన స్టన్ అయిపోయారు. ఏంటి అంత ధైర్యం పొందుతుందా అంటే మీ గేట్ కీపర్ని బుక్లు కట్టిన ఆపరేటర్ని పిలిచి అడగండి అదే నా ధైర్యం. అది 18 థియేటర్స్ ఆల్ ఇండియాలో 18 సెంటర్స్ లో సినిమా అంటే కేవలం తెలుగులో కానీ హిందీలో కూడా మీరు ఇంత ఎన్నో సినిమా తీశారు. అయితే ఎన్టీఆర్ గారు నటించిన యమగోళ సినిమా అని మీరు ఫస్ట్ మొదటి సినిమాగా హిందీలో నేను వచ్చాడు రీజన్ అయితే ఉందండి. లేదు సార్ నేను ఫస్ట్ సినిమాని రౌడీ రాణి హిందీ చేద్దామని వెళ్ళాను. హీరో లేని పిక్చర్ ఇది పాదు అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ డిస్క్రైజ్ చేశారు. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి నేను కూడా వెనక్కి వచ్చేసాను. పాపం పసవాణి హిందీలో చేయాలని డబల్ వర్షన్ నెగిటివ్ షూట్ చేశాను జైసాల్మీర్ డెజర్ట్. దానికి నిరూపరాయ్ గారికి బలరాజ్ సహానీ గారికి ఇంద్రనాథ్ ఆనంద్ గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. రంగారావు గారి క్యారెక్టర్ బలరాజ్ సహానీ, డేవిడ్ గారి క్యారెక్టర్ నిరూపరాయ్ గారు, రైటర్ ఇంద్రనాథ్ ఆనంద్. అది కూడా అదే విధంగా హీరో హీరోయిన్ లేని సినిమా ఇక్కడ పోదు. రీజనల్ లాంగ్వేజెస్ వేరు, నేషనల్ లాంగ్వేజ్ వేరు. అది అక్కడ నన్ను డిస్కరేజ్ చేశాను, వెనక్కి వచ్చేసాను. దేవుడు చేసిన పెళ్ళి హిందీ చేయాలని మళ్ళీ అయింది. శశి కపూర్ గారిని రాఖీ గారిది షర్మిలి అనే సినిమా రిలీజ్ అయింది ఆ డేస్
ఆ లెగ్గర్ని పెట్టి చెయ్యాలి అని దేవుడు చేసిన ప్రేమ. శశి కపూర్ గారు పిక్చర్ తీసి చేద్దాం పోతున్నారో శబనాజ్మి గారిని పెంచమని పోస్ట్ చేశారు. వద్దు సార్, మీరు మాత్రం నన్ను హీరోయిన్ విషయంలో నన్ను పోస్ట్ చేయొద్దు. ఐదర్ రాఖీ ఆ హేమమాలి గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మీరు చెప్తే ఒప్పుకుంటూ అనిపించి చేస్తారు. ఆయనకి నాకు గ్యాప్ వచ్చింది, నేను వెనక్కి వచ్చేసా. మళ్ళీ వెనక రావడానికి కారణం నాగిరెడ్డి గారు నన్ను పిలిచి వచ్చే పొందుతుందా మనం జాయింట్గా చేద్దాం విద్యా ప్రొడక్షన్ కార్యక్రమంలో, అది కూడా వర్కౌట్ అవ్వదా. ఆఖరి దాసరి నారాయణరావు గారు చేసినటువంటి దేవుడే దిగువస్తే అనే సినిమాని నాగిరెడ్డి గారు రైసుకొని ఆయన హిందీలో చేశారు. తర్వాత శశి కపూర్ గారు వచ్చి మెడ్రాసు నువ్వు చేయకపోతే ఆ సినిమా రైట్స్ నాకు ఇచ్చారు, ఆయన కొనుక్కున్నారు మన దేవుడు చేసుకున్నారు, ఆయన తీశారు రిలీజ్ కాలా పిక్చర్స్ అనుభవం. ఇన్నిటి తర్వాత మనం తెలుగులో తీసినటువంటి యమకోలను హిందీలో చేయాలనుకుంటుంది, మళ్ళీ వెళ్ళాను. దాంట్లో నేను వెంకటత్వం గారు కెమెరామెన్, ఆయన తెలుగు ప్రొడ్యూసర్, తాతయ్య రామారావు గారు జాయింట్గా హిందీ చేశాం. దిల్వప్ప ఆయన చేసింది ఆ పిక్చర్ ఫస్ట్ హిందీ పిక్చర్. తర్వాత మీకు తెలిసే ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారిది పిక్చర్ కొని నేను బాంబలు సజినాది హిందీలో చేశాను. తెలుగు పిక్చర్ శారద గారు వాళ్ళు యాక్ట్ చేసినటువంటి పిక్చర్ గుడ్ సక్సెస్. తర్వాత పిక్చర్ భాగ్యరాజా గారు తీసింది ఏకే భూల్, అది కూడా రైసుకొని హిందీలో చేశారు. మూడో పిక్చర్ అందాక ఇప్పుడు ఆ రెండు పిక్చర్లు కూడా చాలా బాగా సక్సెస్ అయినా కానీ అందాకాలంలాగా ఆ యొక్క క్విక్ రెస్పాన్స్ వాటి రాదు. అప్పుడే ఆ సినిమా అడ్డుకున్నా ఆ రోజుల్లో ఏం జరిగిందంటే సురేష్ గారు, జనరల్ గా మనకి యముడు ఇంద్రుడు కూడా మనకు దేవుళ్ళుగా తిట్టి చెయ్యి. దాంట్లో నార్త్ ఇండియన్ ఆడియన్స్ లో ఏదైతే యముడు టెంపుల్ ఉంది ఇంద్రుడికి టెంపుల్ ఉంది, మనం తెలుగులో ట్రీట్ చేసినటువంటి వాళ్ళిద్దరిని కూడా కామెడీ కింద ట్రీట్ చేశాం, దాన్ని యాక్సెప్ట్ చేయలే హిందీ. రామారావు గారికి తెల్లవారుదారు, ఎన్టీఆర్ గారికి తెల్లవారుదారు, డివి నరసరావు గారు నేను కథ చెప్పడానికి వెళ్ళాము ఎవరు 5 గంటలకి అని మేకప్ వేసుకుని భోంచేస్తున్నారు ఎర్లీ మార్నింగ్. భోజనం అయినాక వచ్చి చెప్పడు బ్రదర్ కదా అంటూ నరసరావు గారు, నరసరావు గారు నెరేట్ చేశారు. విపరీతంగా ఎంజాయ్ చేశారు కథని ఆయన. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరేస్తారు, ఎస్వి రంగారావు గారు లేరు, ఆర్ నాగేశ్వరరావు గారు లేరు, నాకు ఎవరున్నారు ఇవాడ ఎప్పుడు ఇవ్వడానికి అని ఆయన క్వశ్చన్ చేశారు. నరసరావు గారు నా ముఖంగా చూశారు, ఎన్టీఆర్ గారు ఎలా కూర్చున్నారు, నరసరావు గారు నేను తప్పకండి, ఏంటి బ్రదర్ ఎవరు అనుకున్నారా ఎవరున్నా అని నన్ను అడిగారు రామారావు. నేను చెప్పలేకపోయా సమాధానం. నరసరావు గారు అన్నారు, పూర్ణచంద్రరావు గారి మీరే యముడండి అన్నారు. నేను యముడా, మరి హీరో ఎవరేస్తారు, బాలయ్య బాబు చేత హీరో ఏంచుదారు సార్, మీరు యముడండి ఏమిటి బ్రదర్ మీరు ఆలోచన ఎట్లా ఉంది. బాలయ్య బాబు దాన్ని తిడుతూ ఉంటే ప్రజలు ఆలోచిస్తారు అనుకుంటున్నారా పబ్లిక్? నాకు ఒకరోజు టైం ఇవ్వండి నేను ఆలోచిస్తాను అని అప్పుడు దక్షిణ నరసరాజు గారికి ఫోన్ చేశారు. ఇంకెవరు లేరు మనకి, సత్యనారాయణ గారితో ఏం చూద్దాం, కైకాలి సత్యనారాయణ గారు అది నరసరాజు గారు నాతో చెప్తే నేను నెక్స్ట్ గా నేను మళ్ళీ నరసరాజు గారు వెళ్ళి సరే ఏమనుకోవద్దు మీ మాటకు అడ్డస్తున్నా, శివాజీ గణేష్ గారితో ఎవరు ఏంచుతారు అని ఆయన ఒప్పుకుంటారా అన్నాడు.
నేను ఒప్పిస్తాను ట్రై చేస్తానండి అను. అంత మంచి హీరో నా క్యారెక్టర్ ఉంటుంది. నేను శివాజీ గారిని అబ్యూస్ చేస్తే ఆడియన్స్ ఒప్పుకోడు. లేదు బ్రదర్, మీ థింకింగ్ రాదు. కైకాల సత్యనారాయణ గారే కరెక్ట్. ఇవన్నీ కూడా మనం పెద్దలతో ముగ్గు ఉన్నటువంటి సమయంలో మనం గ్రహించినటువంటి అనుభవాలతో పోల్చుకుంటే చాలా చాలా విషయాలు ఇండస్ట్రీ పెద్దల నుంచి నేర్చుకోవడం. కార్తీక దీపం అది కార్తీక దీపం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నేను కొని అదే మాంగరు సజనాని రేఖ జితేంద్ర గారు మౌసమీ చటర్జీ సత్యన్ రామారావు ఫస్ట్ సిల్వర్ జూబ్లీ ఆయన పిచ్చారు. కాకపోతే ఫైనాన్షియల్ గా ప్లస్ అన్నా కాలంలాగా నేను ఆ సక్సెస్ అనుభవించా. తర్వాత తీసిన సినిమా చాలా సూపర్ హిట్ అంటే సార్ థియేటర్స్ లో అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఆ రోజుల్లో వీడియో టేపులు వచ్చింది. వీడియోలో చూసి ఇంట్లో వీడియోలో చూసి ఎంజాయ్ చేసిన తిదిగా థియేటర్ కలెక్షన్స్ నాకు తగ్గింది. ఆఖరి రాస్తా భాగ్యరాజు గారి సబ్జెక్ట్ మీకు తెలిసే ఉంటుంది, ఖైదీ అండ్ డైరీ. అది కూడా చాలా మంచి పేరు వచ్చింది అంతాబ్ గారికి డైరెక్టర్కి. కమర్షియల్ గా తీసుకుంటే అంతా కాదు అంత సక్సెస్ కాదు. అంతాబ్ గారికి ఇప్పటికీ మీరు తెలిసిన ఉంటారండి? జనరల్ గా ప్రతి బర్త్డేకి ఫోన్ చేస్తారు సార్. ఆయన బర్త్డే నా బర్త్డేకి ఆయన ఫోన్ చేస్తారు. ప్లస్ బాంబే వెళ్ళటం జరిగితే డెఫినెట్ గా కలుస్తారు. ఇప్పటికీ ఈ చేతికి ఉన్నటువంటి ఈ ఉంగరం ఆయన 75వ సంవత్సరం బర్త్డేకి ఇచ్చింది. ఆయన 60వ సంవత్సరం బర్త్డేకి నేను డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తే దానికి గుర్తుగా ఇది నాకు ఇచ్చారు. ఆయన చూపించారు ఎలా పెట్టుకున్నారా? అది ఇది ఒకటి నేను కంటిన్యూ చేస్తున్నా. చిన్న సెంటిమెంట్ గానీ గుర్తు గానీ ఓకే 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 ఈ విషయాన్ని చెప్పారా ఇప్పటికీ మనం మాట్లాడాలి. ఆయన వెళ్ళినప్పుడల్లా కంటిన్యూ చేస్తున్నా గుర్తు. ఆయన ఏ విషయం ఆ యొక్క మొత్తం ఫైనాన్షియల్ గ్రోత్ కంటే కూడా అమితాబ్ గారి యొక్క పరిచయంతో నేను చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా మందితో నాకు పరిచయాలు ఏర్పడినాయి ఆయన వల్ల. అట్లాగే మురళీమోహన్ గారితో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనూ వెంకయ్యనాయుడు గారితోనూ కూర్చుని అదే ప్లేస్ లో అవకాశం కలిగినందుకు ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మురళీమోహన్ గారిని ఎప్పుడు మర్చిపోలేని కృతజ్ఞత. వెంకయ్యనాయుడు గారితో షేర్ చేసుకున్నారా మీరు అంటున్నారు? అంటే వెంకయ్యనాయుడు గారు నాకు పెద్ద ఎక్కువ పరిచయం లేదు. నారాయణ చంద్రబాబు నాయుడు గారు అసలు లేదు. ఇదే ఫస్ట్ టైం. ఓ ఈ మురళీమోహన్ గారు తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చోబెట్టి పరిచయం చేశారు. ఆయన చాలా క్వశ్చన్లు కూడా అడిగారు. చంద్ర ఎందుకు అంత దూరం వెళ్ళారు? కర్ణాటకలో సినిమా ఇండస్ట్రీ ఎందుకు మానేశారు? సినిమా రేటు మంచి సినిమా తీశారు కదా. లేదండి ఇంకా వయసు అయిపోయింది, రిలాక్స్ అవుదామని వెళ్ళాను. ఎక్కడ వెళ్తే మురళీమోహన్ గారిని ఫస్ట్ పిక్చర్ జగన్మోహన్ పరిచయం చేశాను, అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారని. వెంకయ్యనాయుడు గారు కూడా అడిగారు, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది రిసార్ట్ అని. ఈ సంవత్సరం హోప్తో ఉన్నానండి, ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలని. బహుశా దసరాకి అవుతుందని అనుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్కి వెళ్ళటం అది ఎట్లా సెట్ అయింది మీకు? అట్లా ఎలా సాధ్యమైంది? అది కూడా అసలు సంబంధం లేదు కదా. అది కూడా ఒక సుకృతం అనే చెప్పాలి, భగవంతుడి ట్రాక్ అని చెప్పాల్సి వస్తుంది. సినిమా ప్రొడక్షన్, సినిమాలు తీయటము, హిందీకి వెళ్ళటము, డిఫరెంట్ లాంగ్వేజెస్లో సినిమాలు తీయటము, అట్లాగే సూపర్ మార్కెట్ అంటూ మెడ్రాస్లో పెడతాము, అట్లాగే స్టూడియో కట్టాము అని
వీడియో స్టూడియో అంటూ ఢిల్లీ నోయిడా ఏంటో స్టూడియో కలిపాం. నోయిడాలో కూడా స్టూడియో, నోయిడాలో 4 ఎకరాల్లో వీడియో స్టూడియో, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అంటూ బాంబే ఢిల్లీ కలకత్తా చేస్తూ హైదరాబాద్ విజయవాడ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరు. ఇవన్నీ ఎట్లా జరిగినాయో అట్లాగే ఈ రిసార్ట్ అనే ఒక ప్రాజెక్ట్ను కూడా షిఫ్ట్ అవుతుంది జరిగింది. కాకపోతే ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను సురేష్ గారు, ఐఎమ్ ఎ లిటిల్ బిట్ ఫెయిల్యూర్ పర్సన్ ఏమో లైఫ్లో అని అనుకుంటా. అదే మీరు అడిగిపోయే నేనే అంటున్నాను. ఎందువల్ల దేంట్లోనూ స్టెకాన్ అవ్వలేకపోయానా, దేన్ని కంటిన్యూ చేయలేకపోయానా, మరాఠీగా ఫీల్ అయ్యారా, ఇన్ని ఇన్ని స్టెప్లు మారా, వాట్ యు ఆర్ టుడే అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అని నాలో నేను సమాధానం పరుచుకుంటాను. ఎందువల్లంటే నో, యూఆర్ నాట్, ఏ డిపార్ట్మెంట్లోనూ కూడా ఏ లైన్లోనూ కూడా నువ్వు 5 అడుగులు 8 అడుగులు వేసావు. ఇంకో స్టెప్ ఎదిగేది కదా సార్, ఇంకో స్టెప్ పైకి వెళ్ళదు కదండి మారడం వల్ల. అందులో ఇప్పుడు మీరు ప్రొడక్షన్ థియేటర్ ఆపరేటర్ ఉంటే ఆపరేటర్గా జీవితం కొనసాగింది తప్ప, తర్వాత డిస్ట్రిబ్యూటర్గా మారటం ఎన్ని మారటం వేరే చోట వెళ్ళబట్టి ఇలా ఎదిగారు కదా అంటున్నా. అది కరెక్టే, కానీ ఒక స్టెప్ పైకి వెళ్ళటానికి నేను ఇది సైడ్ స్టెప్ వేసాను, పక్కదో చూశాను. దేంట్లోనూ కూడా యా కొంచెం దగ్గర అది అనిపించుకోలేకపోయాను. అఫ్కోర్స్ మీ అందరి మనసుల్లో నేను ఇంకా గుర్తున్నాను అని అంటే అమితాబ్ గారితో సినిమా తీయటము, మురళీమోహన్ గారు లాంటి వారిని పరిచయం చేయటము, రజనీకాంత్ గారిని హిందీలో పరిచయం చేయటము, ఇట్లాంటి బండ గుర్తులు కొన్ని ఉన్నాయి. అందువల్ల మేము ఈ అందరి మనసులో నేను ఇంకా గుర్తుండిపోయాను. కానీ నాకు నేను క్వశ్చన్ చేసుకుంటే యూఆర్ నాట్ ఎ గ్రేట్, యూఆర్ నాట్ సక్సెస్, యూఆర్ హేయర్ అని అనుకుంటూ నేను అప్పుడప్పుడు అనుకుంటా. అది కరెక్టా కాదా అని చెప్పలేదు, కానీ యూఆర్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, యాజ్ ఎ పర్సన్ యూఆర్ ఎ ఫెయిల్యూర్ పర్సన్ అని నేను అనుకుంటూ ఉంటా. అది ఎంతవరకు ఎంతవరకు మిమ్మల్ని కన్విన్స్ చేయగలుగుతారా కాదు, కానీ బట్ దట్ ఈస్ మై బై. అదేం కాదండి అసలు.